Yes. And they paper, they know, ready as in the other, that kind of Mundu, Sunday to Makar, Makala, Makar, it can be conversation with them on the other. ఇక్కడ నేనే అంటున్నాను కదా, మీకు ఫోన్ అతను ఇవ్వట్లేదు. ఫోన్ ఎందుకు ఎందుకు దాచిపెట్టుకోవాల్సిన అవసరం ఉంది? అతను ఒకవేళ కనుక అతను నిర్దోషి అయితే, అతను ఎటువంటి చేయకపోతే, వైజ్ హ్యాండింగ్ ద ఫోన్ ఫస్ట్ బేసిక్ క్వశ్చన్ అండి. సో అది వచ్చింటే కనుక చాలా వచ్చేది మనకి. సో మొబైల్ నెంబర్ వచ్చేసి కాల్ డేటా ఇది 7680000600 నెంబర్ ఇది. ఈ నెంబరు ఇది డెలివరీ 7680000600 ఈ నెంబర్ అన్నమాట. ఈ నెంబరు ఇది బండి సంజయ్ గారు వాడుతున్నారు. ఇది ది ఫైల్ టు హ్యాండ్ ఓవర్ టు అస్. అడిగాను ఫోన్ ఏదంటే లేదని అన్నారు. లేదన్నారు మేము అడుగుతాం ప్రాసెస్. దీని నుంచి కాకుండా సర్వర్ నుంచి తీసుకుంటాము, కాల్ డేటా టవర్ మనం ఇది సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి తీసుకుంటాము, అంతా దగ్గర నుంచి తీసుకుంటాం. ఇప్పుడు అదేనండి, ఇతను ఇతని బ్యాక్గ్రౌండ్ పొలిటికల్ గా ఇతను నేపథ్యం చెప్పాను. సో దర్ ఇస్ నథింగ్ రాంగ్, నమో గ్రూప్ లో చేయడం తప్పే కాదు అది. సో దాన్ని ఓకే, అతను ఒక దీంట్లో ఆర్గనైజేషన్ లో చేస్తున్నాడు. బట్ ఇతని నేపథ్యం ఎందుకు చెప్తున్నామంటే, దీంతో గవర్నమెంట్ ని అపరిష్ట పాలు చేయాలనేది స్పష్టంగా కనపడుతుంది అనేది, దట్స్ వాట్ ఐఎమ్ ట్రైంగ్ టు సే. ఓకే, సో గవర్నమెంట్ అపరిష్ట పాలు చేయాలనుకునేది ఇది కనపడుతుంది కాబట్టి ఇదిగో ఇది చేయాలనేది, దిస్ ఈస్ ద ప్లాంట్ గా జరుగుతున్నది. ఆ ముందు జరిగినటువంటి ఫోన్ కాల్స్ ఎందుకు, ఫోన్ సింపుల్ అండి, ఫోన్ ఎందుకు తేలగలేదు క్వశ్చన్ అడిగితే దాంట్లో సగం ఆన్సర్లు వస్తాయి మీకు. ఒకటి వస్తే అది వచ్చేసేది బయటకు ఇమీడియట్ గా ఉండేది. నేను లేదండి నాకు సంబంధం లేదు మీరు ఎలా చేస్తారని చెప్పండి ఫోన్ ఇస్తే కనుక ఎస్ లిటర్ లో చూసేవాడు. బట్ దట్ వాస్ నాట్ డన్. సో రైట్, ఇప్పుడు మాకు ఒకటి రెండు రోజులు అంతా డేటా తీసుకోవడానికి ట్రై చేస్తాం. వాట్సాప్ వాళ్ళకు కూడా పెడతాం, వాళ్ళ నుంచి కూడా తీసుకుంటాం. బహుశా కొంత డిలే అయినా కానీ కూడా వీల్ గెట్ ఆల్ ద డేటా. సో సర్వర్ నుంచి తీసుకొని చేసేటటువంటి ఉంటుంది, అది కూడా చేస్తాం. ఓకే, సో ప్రెస్ మీట్ ప్రెస్ మీట్ మూడు సార్లు పోస్ట్పోన్ అవడానికి కారణం ఏంటంటే, మన మీడియా ఫ్రెండ్సే కొంతమంది నాకు రిక్వెస్ట్ చేశారు, సార్ మేము డబుల్ యాక్షన్ చేయాలి, అక్కడ కోర్టు దగ్గరికి వెళ్ళాలి, మళ్ళీ ఇక్కడే చేయాలి. సో మీరు దయచేసి కొంచెం దానికి దీనికి కొంచెం టైం ఇవ్వండి అని చెప్పినారు. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని నేను ఏంటంటే మీ ఫెసిలిటేట్ చేయడానికి ప్రెస్ మీట్ పోస్ట్పోన్ చేస్తూ వచ్చాం. రిమాండ్ ఇప్పుడు ఇంకా అవ్వలేదు, ఇంకా రిమాండ్ జరుగుతుంది. సో చూసాం చూసాం నాకు కూడా ఇదే నీకు లేదు ఇంకా ఎప్పుడవుతుందని చెప్పేసి తీసుకొని వచ్చి చేసామన్నమాట. సో ఇది పోస్ట్పోన్ చేయడానికి ఏమీ దీనికి వేరే కారణం లేదు, మీ రిక్వెస్ట్ మీదే పోస్ట్పోన్ చేసామన్నమాట. అది మిమ్మల్ని ఫెసిలిటేట్ చేయడానికి.